ఫ్రెండ్స్, మనం పొద్దున ఇద్దరు లేచినప్పటి నుండి ఇద్దరు పోయే వరకు స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేస్తూ ఉంటాం. మార్నింగ్ వాడే ఫోన్ అలారం నుండి సాయంత్రం చాటింగ్ దాకా, ఈ పొద్దు నుండి సాయంత్రం లోపల మనం ఎన్నో రకాల అప్లికేషన్స్ యూజ్ చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, మీకు తెలుసా, మీ స్మార్ట్ ఫోన్లో ఉన్న వీడియోస్, ఫొటోస్, కాల్ హిస్టరీ, మొబైల్ బ్యాంకింగ్, పాస్వర్డ్స్, ఒక ముక్కలో చెప్పాలంటే మీ ఫోన్ డేటా మొత్తం చైనాకి వెళ్ళిపోతుంది మనం వాడే ఈ చైనీస్ యాప్స్ వల్ల. సో ఫ్రెండ్స్, దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భువనేష్ మరియు వెల్కమ్ టు కేఎన్బిటెక్ తెలుగు. ఇండియా టాప్ 3లో మోస్ట్ ఇంటర్నెట్ యూజింగ్ కంట్రీ మన ఇండియా. ఇది జియో వల్ల. ఫ్రెండ్స్, మీకు తెలుసా, ఇండియాలో 30 కోట్ల స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్స్ కోసం 40 కోట్ల యాప్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, మనం ఇండియన్ గవర్నమెంట్ ఈ మధ్య కొన్ని డేంజరస్ యాప్స్ లిస్ట్ని రివీల్ చేసింది. ఈ యాప్స్ అన్నిటినీ మెయిన్గా ఆర్మీ, నేవీ మరియు గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో వర్క్ చేసే వాళ్ళని వెంటనే డిలీట్ చేసేమంది. యాప్స్ అన్నిటినీ జాగ్రత్తగా చెప్తాను, వినండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి వీబియో, సెకండ్ వన్ వీచాట్, థర్డ్ వన్ షేర్ ఇట్, ఫోర్త్ వన్ ట్రూ కలర్, ఫిఫ్త్ వన్ యూసీ న్యూస్, సిక్స్త్ వన్ యూసీ బ్రౌజర్, సెవెంత్ వన్ బ్యూటీ ప్లస్, ఎయిత్ వన్ న్యూస్ డాగ్, నైన్త్ వన్ వైవా వీడియో, టెన్త్ వన్ ప్యారలల్ స్పేస్, 11th వన్ యాప్స్ బ్రౌజర్, 12th వన్ పర్ఫెక్ట్ క్రాప్, 13th వన్ వైరస్ క్లీనర్, 14th వన్ సీఎం బ్రౌజర్, 15th వన్ మీ కమ్యూనిటీ, 16th వన్ డ్యూ రికార్డర్, 17th వన్ వాల్ట్ హైడ్, 18th వన్ యూ క్యామ్ మేకప్, 19th వన్ మీ స్టోర్, 21 క్యాచీ క్లీనర్ డ్యూ యాప్ స్టూడియో, 21 డ్యూ బ్యాటరీ సేవర్, 22 డ్యూ క్లీనర్, 23 డ్యూ ప్రైవసీ, 24 360 సెక్యూరిటీ, 25 డ్యూ బ్రౌజర్, 26 క్లీన్ మాస్టర్, 27 బైడు ట్రాన్స్లేట్, 28 బైడు మ్యాప్, 29 వండర్ కెమెరా, 30 ఈఎస్ ఫైల్ ఎక్స్ప్లోరర్, 31 ఫోటో వండర్, 32 క్యూక్యూ ఇంటర్నేషనల్, 33 క్యూక్యూ మ్యూజిక్, 34 క్యూక్యూ మెయిల్, 35 క్యూక్యూ ప్లేయర్, 36 క్యూక్యూ న్యూస్ ఫీడ్, 37 వీ సీన్స్, 38 క్యూక్యూ సెక్యూరిటీ సెంటర్, 39 సెల్ఫీ సిటీ, 40 మెయిల్ మాస్టర్, 41 మీ వీడియో కాల్ షోమీ, 42 క్యూక్యూ లాంచర్. ఫ్రెండ్స్, మీరు అడగచ్చు, మన ఫోన్లో ఉన్న డేటా మొత్తం హ్యాకర్కి మనం వాడే యాప్స్ ద్వారా ఎలా వెళ్తుంది? ఫ్రెండ్స్, మన డేటా ఎలా వాళ్లకు వెళ్తుంది అంటే, మనం ఏదైనా యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవడానికి ప్లేస్టోర్కి వెళ్తాం. మీకు ఈ డేంజరస్ యాప్స్లో ఒక ఎగ్జాంపుల్ చూపించబోతున్నాను. ముందుగా ప్లేస్టోర్లకు వెళ్ళి యూసీ బ్రౌజర్ అని సెర్చ్ చేయండి. నేను కూడా చేశాను. తర్వాత ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇన్స్టాల్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి కొన్ని పర్మిషన్స్ కనపడుతున్నాయి. ఇక్కడ చూసినట్టయితే ఇది ఒక బ్రౌజింగ్ యాప్. దీనికి డివైస్ అండ్ యాప్ హిస్టరీ, ఐడెంటిటీ, ఫొటోస్, మీడియా, ఫైల్స్, కెమెరా, మైక్రోఫోన్, వైఫై కనెక్షన్, బ్లూటూత్ కనెక్షన్, ఇన్ఫర్మేషన్, డివైస్ ఐడి, కాల్ ఇన్ఫర్మేషన్, ఇలాంటి పర్మిషన్స్ ఒకసారి యాక్సెప్ట్ కొట్టామంటే మన ఫోన్ వాడి దగ్గరికి వెళ్ళినట్టే. ఫ్రెండ్స్, ఇలాంటి అక్కర్లేని పర్మిషన్స్ వల్ల వాడి ఫోన్, మన ఫోన్ అనేది వాడి చేతుల్లోకి వెళ్ళిపోతుంది. వాడు మంచిగా యూజ్ చేయొచ్చు లేదా బ్యాడ్గా యూజ్ చేయొచ్చు, అది వాడి బట్టి ఉంటుంది. ఫ్రెండ్స్, మన డేటా చైనా వాళ్ళు ఏం చేసుకుంటారు అనేగా మీ డౌట్. ఇండియన్ గవర్నమెంటే ఉలిక పడిందంటే ఎంత డేంజరో తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ హ్యాకర్స్ 2 ఏళ్ల ముందు ఇండియన్ ఆర్మీ మొబైల్ని హ్యాక్ చేసింది. అంతేకాకుండా మన అంతకుముందు ప్రధాని మన్మోహన్ సింగ్ బ్యాంకాక్ టూర్ మరియు సెక్యూరిటీ ఫోర్సెస్, ఇలా చాలా రకాల మొబైల్ యాప్స్ ద్వారా హ్యాక్ జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ యాప్స్ వల్ల చైనాని తిట్టుకోవద్దు. మనకి ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియదు. గవర్నమెంట్ మటుకు ఇవి డేంజర్ అని పంపించింది. ఈ ఇష్యూకి ట్రూ కాలర్ మేము ఇన్ఫర్మేషన్ హ్యాక్ చేయట్లేదు అని చెప్పింది. ఇలా కొన్ని కంపెనీస్ రియాక్ట్ అవుతున్నాయి. ఈ విషయం ఎంతవరకు వెళ్తుందో చూద్దాం. ఫ్రెండ్స్, ఎవరైనా మీ ఫ్యామిలీలో ముఖ్యంగా ఆర్మీ, నేవీ, పోలీస్, సైబర్ సెక్యూరిటీస్ ఇలాంటి గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో వర్క్ చేస్తుంటే వెంటనే డిలీట్ అని చెప్పండి. మామూలు వాళ్ళకైతే ఈ యాప్స్ అంత డేంజర్ ఏం కాదు. దీన్ని బట్టి మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు లేదా అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి అన్నిటికీ ఆల్టర్నేటివ్ యాప్స్ లభిస్తున్నాయి. యూసీ బ్రౌజర్కి అయితే క్రోమ్, ఇలా లభిస్తున్నాయి. అత్యవసరమైన యాప్స్ని బట్టికే ఇలాంటివి యూజ్ చేయండి. ఫ్రెండ్స్, ఇది మీరు డిసైడ్ చేసుకోండి, ఈ యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవాలో వద్దా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే
కింద కామెంట్ సెక్షన్లో రాయండి. అంతేకాకుండా వీరిని కంపల్సరీగా వాట్సాప్లో ఫేస్బుక్లో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు దీని గురించి. అంతేకాకుండా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. జై హింద్.